స్టార్లు తమ వారసులను హీరోలుగా నిలబెట్టడం ఎప్పటినుంచో ఉంది. కొన్నేళ్ల నుంచి మాత్రం ఇండస్ట్రీలో ప్రతి ఫీల్డ్లో ఉన్నవారు ఇదే ప్రయత్నాలు చేస్తున్నారు. అందరికంటే ఎక్కువగా ఛాన్స్ కమాండ్ ఉన్న నిర్మాతలు కూడా ఇదే రూట్లో ఉన్నారు. కానీ ఇదే టైంలో కొత్త రికార్డులు కూడా సృష్టించేస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ ను హీరోగా లాంచ్ చేసేందుకు బెల్లంకొండ సురేష్ భారీగానే ఖర్చు చేశాడు. వివి వినాయక్ డైరెక్షన్ లో హీరోయిన్ గా సమంత, ఐటమ్ సాంగ్ లో తమన్నా, భారీ భారీ సెట్స్, అబ్బో బోలెడంత హంగామా చేసి సినిమాని రూపొందించాడు బెల్లంకొండ సురేష్. వినాయక్ బ్రాండ్ పై ఈ మూవీ బాగానే బండిని లాక్కొచ్చింది. అయినా సరే నిర్మాతకు 20 కోట్లు ఎగిరిపోయాయి. అరంగేట్రంలో హీరోకు అంత స్టామినా ఉండదని తెలిసి కూడా చేసిన తప్పుకు మూల్యమది. ఇప్పుడైనా రికార్డును బద్దలు కొట్టేస్తున్నాడు నిర్మాత సిఆర్ మనోహర్. తన కొడుకు ఇషాన్ ను హీరోగా లాంచ్ చేసేందుకు పట్టుపట్టి మరీ 10 కోట్లు చెల్లించుకుని పూరిని తెచ్చుకున్నాడు. హీరోస్ ను లాంచ్ చేయడంలో పూరి జగన్నాథ్ కి మంచి ట్రాక్ రికార్డు ఉండేది. టాలీవుడ్ లో రామ్ చరణ్, కన్నడలో పునీత్ రాజ్ కుమార్లు పూరి చేతుల మీదుగానే లాంచ్ అయ్యారు. కన్నడతో పాటు తెలుగులో కూడా భారీగానే రిలీజ్ చేసిన ఈ మూవీ 2 చోట్ల ఘోరంగా విఫలమైంది. రోగ్ కారణంగా మనోహర్ కు 30 కోట్ల వరకు చేతి చమురు వదులుతోందని అంటున్నారు. 2 భాషల్లోనూ దాదాపుగా సొంతంగా రిలీజ్ చేసుకోవడంతో ఈ నష్టం మొత్తం నిర్మాతే భరించాలి.